ఆమె చదివేది 10వ తరగతి, కానీ ఆమె 4 దేశాల భాషలు మాట్లాడేయగలదు. కేవలం కార్టూన్స్ చూస్తూనే జాపనీస్, చైనీస్, కొరియన్, థాయ్ వంటి భాషలు నేర్చుకుంది. ఏ క్లాసులకు వెళ్లకుండా సొంతగానే 6వ తరగతి నుంచే జాపనీస్ భాషతో మొదలుపెట్టింది. ఇలా అన్ని భాషలపై పట్టు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈమె పేరు ఇందుశ్రీ. ఇప్పుడు 10వ తరగతి చదువుతోంది. 6వ తరగతిలో ఉన్నప్పుడు టీవీలో వచ్చే చించాన్ లాంటి కార్టూన్స్ ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్లో కూడా వచ్చాయి. అసలు అది మొదట ఏ భాషలో ఉందో గమనించిన ఇందు ఆ కార్టూన్స్ చూస్తూ జపనీస్ నేర్చేసుకుంది. ఆ తర్వాత కొరియన్, చైనీస్ కార్టూన్ల కింద పడే సబ్ టైటిల్స్ను చూస్తూ చైనీస్, కొరియన్, థాయ్ భాషలు నేర్చుకుంది. ఇందులో 2 భాషలు రాయటం కూడా వచ్చు. ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో కలిపి 7 భాషల్లో సొంతంగా ప్రావీణ్యాన్ని పొందింది ఇందుశ్రీ. అంతేకాకుండా తన సొంతంగా పాటలు క్రియేట్ చేసుకుని కొరియన్, జపనీస్ భాషల్లో పాడుతుంది. తన స్నేహితులు కూడా కొన్ని పదాలు జపనీస్ భాషలో తన ద్వారా నేర్చుకుని ఆ భాషలో మాట్లాడుకుంటామని చెప్తున్నారు ఇందు. కొన్నిసార్లు తన స్నేహితులకి తెలియని భాషల్లో మాట్లాడి ఫన్ కూడా చేస్తా ఉంటుంది ఈ అమ్మాయి. ఇందుశ్రీ మీద హక్షించమంత ఆశయం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పింది, హలో మై నేమ్ ఇస్ ఇందుశ్రీ, నా పేరు ఇందుశ్రీ, నైస్ టు మీట్ యూ అనత క్యూ హోమ్తోని కక్కువారి జనాయ్. ఇప్పుడు నేను చెప్పింది, హలో టుడే యూ లుక్ రియలీ అగ్లీ. సొంతంగా నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన పనే కదా. జపనీస్ వచ్చు, మ్యాండరిన్ వచ్చు, అంటే చైనీస్ వచ్చు, థాయ్ వచ్చు, తర్వాత కొరియన్ వచ్చు. చూసారుగా ఎలా మాట్లాడుతున్నారు. ఇలా చిన్నతనం నుండే ఇతర దేశాల భాషలను స్వతహాగా నేర్చుకోవటం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అలా కార్టూన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటే కళ్ళు పాడవుతాయని అరిచేవాళ్ళం అని, ఇలా నేర్చుకుంటుందని తెలియలేదని అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. తనని ఇంకా ప్రోత్సహిస్తామని వారంటున్నారు.